ఎందుకు 2020 విజన్ అని చెప్పినప్పుడు దాని కారణం కూడా హేతు కూడా చెప్తాను మీకు. 2020 విజన్ అని అనుకున్నప్పుడు చాలా మందికి అర్థం కాలేదు. 90s ఈరోజు మనం మాదాపూర్కి వెళ్తే ఇన్ని లక్షలాది మంది ఎంప్లాయీస్, అంత లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉండి ఒక కొత్త సిటీ క్రియేట్ చేసిన వ్యక్తి, ఆయనతో నాకు విభేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా నేను విభేదించవచ్చు, కానీ ఆయన అనుభవాన్ని కానీ ఆయన తాలూకు శక్తి సమర్థతను కానీ నేను ఎప్పుడు తక్కువ ఎంచున్నాను. అలాగే నేను విభేదించింది కూడా ఆ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మీరు స్పెషల్ ప్యాకేజ్ తీసుకోకుండా ఉండాల్సి, ఇవి పాలసీ పరమైన విభేదాలు, ఇవి చాలా పాలసీ పరమైన విభేదాలు. ఇట్లాగే నేను గొడవ పడి బయటకు వచ్చాను తప్ప నేను అది ఏంటంటే మరి ఈ నిర్ణయం తీసుకుంటే మనం ఏదైతే నష్టపోయామో మన సరిగ్గా నా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళామనే ఆలోచనతో నేను విభేదించాను తప్ప ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇంటిగ్రిటీని కానీ నేను ఎప్పుడు క్వశ్చన్ చేయలే. ఈ రోజున కూర్చొని దాదాపు ఒక 317 కోట్లు ఒక స్కామ్ అని చెప్పి, ఇప్పుడు ఉదాహరణకి ఒక బ్యాంకు చైర్మన్కి ఎవరో చేసిన తప్పుకి బ్యాంక్ చైర్మన్కి అంటగడతామా? అలాగే ఏ దేని మీద కూడా చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి సంతకాలు చేయరు, వీళ్ళకి ఇవ్వండి చెప్పరు. అది కూడా 2013లో ఈ పర్టికులర్ కేసు, ఈ కంపెనీ గుజరాత్లో ప్రారంభమైన కంపెనీ, ఇది దాన్ని ప్రాతిపాదిక తీసుకొని స్కిల్ డెవలప్మెంట్కి దీనికి ఇచ్చేది, దాని కాంట్రాక్ట్ ఇచ్చి, అది కూడా 3017 కోట్లకి. అది బేసిక్గా అది హార్డ్వేర్ సప్లై చేయటం, దాని ప్రకారం ఇస్తే అన్నీ దాంట్లో ఏదైనా తప్పులు జరిగితే ఆ కన్సర్న్ వ్యక్తుల్ని దాన్ని మీరు తీసుకెళ్ళాలి, విచారించాలి. మరి ఇలాగైతే మరి ఇంత నాకు ఒకటే అనిపించింది, సైబరాబాద్ లాంటి ఒక సంపూర్ణమైన సిటీని, ఇంత లక్షలాది కోట్ల టర్న్ ఓవర్ ఉండగలిగే సిటీని నిర్మించిన వ్యక్తికి ఒక 317 కోట్లు ఒక స్కామ్ పెట్టి ఆయన మీద అభియోగం మోపి ఈరోజు ఇలా జైల్లో కూర్చోబెట్టడం చాలా చాలా బాధాకరం. నేను మన సభలో కూడా చెప్పాను, మన మంగళగిరిలో ఆయనకి జరిగిందని చెప్పి అందరూ కూర్చోబెట్టి చంకలు గుద్దుకోవడం చెప్పాను. సమస్య ఏమవుద్దండి, ఇది అన్యాయంగా కేసు మోపబడితే ఇది నిజంగా ఈడీ కదా హయ్యెస్ట్ అథారిటీ కంట్రీలో, ఏదైనా చేయాలంటే మరి ఈడీ కదా ఆయన విచారించాలి. మరి అలాంటప్పుడు కూర్చోబెట్టి స్టేట్ గవర్నమెంట్ ఈ విధంగా చేయటం అది ఎంతవరకు సబబు? ఇది డైరెక్ట్గా ఈ అసలు ఇవన్నీ మోపిన వ్యక్తి ఒక హార్డ్ కోర్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి, అన్ని కూర్చోబెట్టి ఆర్థిక నేరాల్లో చేసిన వ్యక్తి, ప్రతి అతను చేసిందంతా ఎదుర్కొన్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నేను కూడా జైల్లో పెట్టడం చాలా బాధాకరం. ఆయనతోటి నాకు విభేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అవన్నీ పాలనాపరమైనవి, పాలసీ పరమైనవి. ఈ కూర్చోబెట్టి తన మొత్తం బురదలో కూరుకుపోయి ఆ కూరుకుపోయిన బురదను అందరి మీద వేస్తా ఉన్నాడు ఈ వ్యక్తి. పోనీ దీంతోపాటు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎవడు ప్రశ్నించకూడదు గవర్నమెంట్ని. అరే డెమోక్రసీలో ఉండదు, డిసెంట్ ఉంటుంది డెమోక్రసీలో. డెమోక్రసీలో ఒక అభిప్రాయం చెప్తే దానికి భిన్నమైన అభిప్రాయం ఉంటుంది, నువ్వు తట్టుకోలేకపోతే ఎట్లాగా? నువ్వు దాన్ని అనేసి నేను అందరితో విభేదిస్తాను కొన్ని ప్రజలకు సంబంధించి, అంత మాత్రాన ఇలా కూర్చోబెట్టి నాలాంటోడు మాట్లాడుతుంటే నాలాంటోడు నువ్వు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను నువ్వు ఆపేస్తానంటే ఎక్కడికి వెళ్తాం మేము? నీకు ఆపే హక్కు ఉందా? అధికారులు కూడా ఆలోచించుకోవాలి. కంప్లీట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ అవి. రోడ్డు మీద తిరగకూడదు, ఇంట్లోంచి బయటికి రాకూడదు, ఎవరు చేతులు ఒప్పకూడదు, బండిలోంచి వచ్చి నమస్కారం చేయకూడదని నాలాంటోడికి నెల చేస్తున్నప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న వ్యక్తి అభియోగం అవ్వడం చాలా తేలిక. దీంట్లో భాగంగానే నేను ముందు నుంచి చెప్తా ఉన్నా, అసలు ఇదంతా నాకు ఒకటే అనిపిస్తుంది. ఎందుకు జరిగిందంటే నేను 2020లో ఒకటే చెప్పాను, ఈ పాలన ఇలా పీడను భరించలేక వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని చెప్పాను. ఆ చీలనివ్వను అన్నదానికి మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం కలగన్న వ్యక్తి చాలా బాధ్యతగా నిజంగా కనుక నిర్వర్తించుంటే అసలు నాకు ఈ రోజున
బాలకృష్ణ గారి మధ్యలో లోకేష్ గారి మధ్యలో నాకు నుంచోవలసిన అవసరమే సందర్భం వచ్చింది. మేము వ్యక్తిగతంగా కలిసేవాళ్ళం, అది వేరే విషయం. రాజకీయ పరంగా ఇలా వచ్చి కలిసే అవకాశం ఉండదు. కానీ ఈ సందర్భాన్ని సృష్టించింది మటుకు వైసీపీ జగన్, మీరు క్రియేట్ చేసింది. ఆయన గెలిపించడం ఎట్లా, చంద్రబాబు నాయుడు గారు సీట్లో కూర్చోబెట్టడం ఎట్లా, ఓపెన్గా తిరిగారు. 19లో వచ్చేసరికి అధికారంలో ఉన్నారు కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అంటే ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకత ఉంటే ఆ ఓటు తీరాలి కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దర్శకత్వంలోనే సపరేట్గా పోటీ చేశారు. ఆ రోజు కూడా జనసేన ఈరోజుకు అందరు చెప్తారు, వాళ్ళు కూడా పోటీ చేసిన వాళ్ళు సీట్లు డిసైడ్ చేసింది, క్యాండిడేట్లు డిసైడ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆ తర్వాత 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం ప్రిపరేషన్లు ఎప్పుడూ ఆయన మనసులో దాచిపెట్టుకోలేదు, ఓపెన్గానే అంటున్నారు. ఫస్ట్ ముందు దానికి ఈసారి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు ఈసారి చేయకూడదు అనేది ఫస్ట్ చెప్పారు. అది ఒకటి చంద్రబాబు నాయుడు గారి ఇంటెన్షన్. మరి ఇదే పది ఇంతకాలం ఎందుకు చేయలేదు అంటే బహుశా బీజేపీని తీసుకొచ్చే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు పెట్టినందువల్ల ఆ క్యాంప్లో ఉండి అక్కడి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చి ఉండాలి, లేదా తనకు అవసరమైన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి ఉండాలి, లేదా తన మీద అభిమానంతో ఎప్పుడో ఒకసారి ఈయన కాకపోతానని ఉండడం వల్ల జారిపోకుండా ఉండడానికి ఇంతకాలం ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఉన్నట్టు ఒక నటిస్తూ వచ్చి ఉండాలి. కానీ అప్పుడు కూడా మాట్లాడేవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడితే అవే మాటలు వచ్చేవి, ఇండిపెండెంట్ వ్యక్తిలాగా వచ్చినట్టు వచ్చేవి. ఇప్పుడు దాని నుంచి ఆ ముసుగు తీశారు. ఒకటే పాపం, ఎప్పుడోసారి కనీసం నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అనన్నా మేము అభిమానించే కథానాయకుడు లేదా నాయకుడు పవన్ కళ్యాణ్గా అనకపోతాడని ఎవరన్నా ఇచ్చిగా ఇంతకాలం ఆయనకు సంబంధించిన ఆయన అభిమానులు కావచ్చు ఇంకో రకమైన కావచ్చు ఎవరన్నా ఉంటే వాళ్లకు ఎక్కడ లేని నిరాశ మిగిలించినట్టున్నాడు ఈరోజు స్టేట్మెంట్. అది నాకు అనిపిస్తుంది. మేము ఎప్పుడో ఒకటే అంటుంటామమ్మా, ఈసారి పాజిటివ్ ఓట్ డిసైడ్ చేయబోతుంది. ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీకి పాజిటివ్ ఓటు రావడం అనేది, అది కొట్టొచ్చినట్టు కనపడే రకంగా రావడం అనేది ఈసారి అందరూ చూస్తారు. ఎంత పాజిటివ్ ఓట్ అంటే ఈరోజు కూడా ఎక్కడ ఎవరు సర్వే చేసినా 70% పైగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పలుకుబడి ఉంది, లేదా అభిమానం వాళ్ళ అభిమానం ఉంది, వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయని ఓపెన్గా తెలుస్తుంది. మళ్ళీ చెప్తుంటాను, నేను ఎప్పుడు అంటుంటా రేపు ఎన్నికలు వచ్చేసరికి లోకల్ కండిషన్లు, అదర్ ఫ్యాక్టర్స్, అభ్యర్థుల దీనికి సంబంధించి రకరకాల అన్నీ పనిచేసిన ఇది 60% తగ్గి 50-60% మధ్య ఖచ్చితంగా ఉంటుంది. అంతకంటే తగ్గే అవకాశం లేదు, మీరు డిస్కౌంట్ చేయగా. సో ఎప్పుడైతే మా ఓటు వైఎస్ఆర్సీపీ ఓటు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే దీనికి సంబంధించిన ఓటు 50% పైగా ఉందో, ఇంకా అన్ని శక్తులు ఏకమైన దీన్ని అయితే దాటలేవు కదా, మెజారిటీ పాజిటివ్ ఓటు ఖచ్చితంగా ఈ వైపే ఉంది కాబట్టి వీళ్ళందరూ కలిసి వచ్చినా ఎలాంటి ఢోకా ఉండదు. ఇది అహంభారంతో అహంకారంతో చెప్తున్న మాట కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 ఏళ్లుగా ఈ ఎన్నికలకు వెళ్ళేలోగా ప్రజలిచ్చిన మాండేట్ను, 19లో ఇచ్చిన మ్యాండేట్ను ఎంత బాగా పూర్తిగా వాళ్ళ ఆకాంక్షలకు తగినట్టు, ప్రజల ఆకాంక్షలకు తగినట్టు నెరవేర్చారని రకరకాల సంస్కరణల్లో, పథకాల్లో, సంక్షేమ పథకాల్లో, అభివృద్ధుల్లో అన్నింటిలో కనపడింది కాబట్టి మేము కాన్ఫిడెంట్గా చెప్పాము. మధ్యలో జరిగిన ఎన్నికల్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతూ వచ్చింది కాబట్టి మళ్ళీ అదే దీంట్లో ఉన్నాం. 6 నెలలే టైం ఉంది యుద్ధానికి సిద్ధం తీర్చుకుందామని పవన్ కళ్యాణ్. ఇప్పుడు యుద్ధానికి పోయే ముందు అసలు ఒంటి మీద ఇది లేని వాళ్ళు, చేతిలో చిన్న భోజిక పనులు ఉండేవాడు అదే పిలిపిస్తాడు, బలమైన వాడు నిగ్రహంగా ఉంటాడు. మేము అలాంటి బోకరింపులు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రియల్ ఫ్యాక్ట్ తెలుసు కాబట్టి కింద జరుగుతుంది తెలుసు. మళ్ళీ బ్లెస్సింగ్స్ కోరడానికి పోతాం, యుద్ధం ఎప్పుడు వచ్చినా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమని వాళ్ళు వచ్చే మేము ఎందుకు దాని గురించి ఇదిగా అనట్లేదంటే ఏదో అన్నీ ఉన్న ఆకు అణిగిన ఉన్నట్టుంది, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని వినమ్రతతో వినయంగానే ప్రజల దగ్గరికి వెళ్ళాలని నమ్మే నాయకుడు పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. సో మేమందరం దీన్ని చూస్తున్నది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే. ఎందుకు సిద్ధము, ఎలా సిద్ధం అంటే నిజంగా చేయాల్సినవన్నీ చేశాం కాబట్టి దాంతో పోతున్నాం. అటువైపు ఏమీ చేయని వాళ్ళు ఇంకా ఏం మాట్లాడాలనో తెలియక
2014-19 మధ్య ఉన్న చంద్రబాబు నాయుడు గారిని లేదా ఆయన్ని నెత్తిన పెట్టుకుంటున్న గతంలోంచి పెట్టుకుని పవన్ కళ్యాణ్. సో ఎంతసేపున్నా ఏదో డొల్ల మాటలు మాట్లాడము, లేక మేము వస్తే రేపు ఎన్నికలు వస్తే పూజ చేసుకుంటాము, లేక ఇంక అయిపోయింది ఇంక ఈయన సంగతిని చిటికలేయడము, ఇట్లాంటి పై పై మేకపోతు గాంభీర్యంతో కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. అందులో భాగంగానే ఆయన మాట్లాడతారు. వైసీపీ అధికారులు కూడా జాగ్రత్త ఉండండి, వైసీపీ చేస్తున్నారు. ఆయనకి ఏముంది, ఆయన నోరుంది ఏమైనా అనొచ్చు. నిజంగా ఆయనకు ఏదైనా సీరియస్నెస్ ఉంటే, తాను ఒక పొలిటికల్ పార్టీ హెడ్గా ఉండి పొలిటికల్ పార్టీ హెడ్లాగా ఆలోచిస్తే, వైఎస్ఆర్సీపీ ఏముంటుందా లేదా జనం చూసి చేసుకుంటారో నువ్వు డిసైడ్ చేయలేని వాడివి అయినప్పుడు, చంద్రబాబు మాటలకు తగినట్టు ఆ ట్యూన్కు తగినట్టు డ్యాన్స్ ఆడేవాడు అయినప్పుడు, నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం అంటేనే జోక్లాగా ఉంటుంది. బహుశా స్క్రీన్ మీద చేసి అలవాటు అయినట్టుంది వీళ్ళకు. ఏదో 100 మందిని కొట్టడాలు, 200 మంది, అదో మొన్న కూడా రోడ్డు మీద పడుకొని అన్నాడు కదా ఆయన వచ్చి, అసలు వచ్చి దాన్ని ఏమంటారు, మేము కోనసీమలో ఎక్కడో తర్వాత రోజు స్టేట్మెంట్ అనుకుంటా 2000 మందిని పంపించినారు, అది కూడా సీమ జిల్లాలట. ఈ సినిమాలు ఎక్కి ఎక్కి ఇదే ఉంటుంది అంటాడు. 50 మందిని నా టార్గెట్ పెట్టుకున్నారు మమ్మల్ని ఇది చేయాలని. ఈ సినిమాల్లో దిక్కుమాల వ్యవస్థయో అవే ప్లాట్లు అవే తీసుకొచ్చి నిజ జీవితంలో కూడా అప్లై చేసి చూసుకోవాలని, దాంట్లో తృప్తి పొందాలని చూస్తున్నట్టుంది. అంటే రియాలిటీకి దగ్గరగా వాళ్ళు లేరు, జనం లేరు అనుకుంటున్నారు. దాని నుంచి వచ్చేటి 6 నెలల్లో ఇది అయిపోతుంది, 9 నెలల్లో ఇది అయిపోతుంది. ఏమన్నా ఆయన ఏమన్నా ఒక పార్టీ తనతాన తరపున ఇదిగో నేను 100 సీట్లకు పోటీ చేస్తానని ఏదన్నా ఉంటే, లేదా ఇదిగో నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని గట్టిగా చెప్పి డిక్లేర్ అన్నా చేస్తే, ఆ తర్వాత దాని గురించి డిస్కస్ చేసినా మీరు అడిగినా మేము చెప్పినా అర్థమవుతాను. థ్యాంక్ యూ.